దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత ఏపీలో జరిగిన ఎలక్షన్స్లో నంద్యాల టీడీపీ బ్రహ్మాండంగా గెలిచింది. కాకినాడ అంతకంటే బాగా గెలిచింది, గ్రాండ్ విక్టరీ. ఇప్పుడు ఇక్కడికి నుంచి ఎట్లా ఉంటుంది రాజకీయం? వలసలు ఎక్కువైతాయని నేను అనుకుంటున్నాను, స్పెషలీ ఫ్రమ్ వైసీపీ అండ్ కాంగ్రెస్ కంప్లీట్గా పోతుంది. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కూడా, అయితే ప్రయత్నం అనేది మన వైపు నుంచి ఉండాలి. ఉంటే 90% ఆర్ 95% ఆఫ్ ది కాంగ్రెస్ పీపుల్ విల్ జాయిన్ ఇన్ తెలుగుదేశం. కానీ బీజేపీలో చేరడానికి కొంత చేర్పించుకోవడానికి కానీ, లేదా బీజేపీ నాయకులు కానీ, లేదా ఇక్కడ తెలుగుదేశంలో చోటు దొరకదనుకుంటున్న వాళ్ళు కానీ, బీజేపీలో చేరి సీటు వాళ్ళిద్దరు పోతుంది కదా రెండు పార్టీలకి. అలా ప్రయత్నించిన ప్రయత్నాలు కూడా మీరు అన్నట్టు లోకల్ పాలిటిక్స్ లోకల్గా ఉండాలనే వాళ్ళందరూ కూడా టీడీపీ వైపే వస్తారు. కొంత రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఇంకోటో ఎట్లాగో చంద్రబాబు నాయుడు మనల్ని చేర్చుకోరు అనేటువంటి వాళ్ళు మాత్రం బీజేపీకి వెళ్తారని నా అభిప్రాయం. సో కాంగ్రెస్ అనేది ఇక పిక్చర్లో నుంచి పట్టణంలో నుంచి పోతుంది. వన్స్ ఫర్ ఆల్. సో మరి వీళ్ళు నెక్స్ట్ నేనే సీఎం అని 19 అని చెప్తున్నాడు కదా జగన్ తర్వాత. ఆశ ఉండొచ్చు, కానీ ఆశలు కలలు అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఈ దేశ చరిత్రలో రాజకీయాల్లో చూస్తే ఏ పార్టీ అయినా కానీ అధికారంలోకి వచ్చిందంటే ఫస్ట్ టైం వెంటనే పవర్ లెక్క పెట్టగానే అది ఆనవాయితీ. ఆ అదృష్టాన్ని వీడు కలదనుకున్నాడు, కేవలం పొగురుబోతున్న వల్ల. వాళ్ళ ఫాదర్కు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వీడు తెలివైన వాడైతే పర్సనల్గా వాడే పోయి అడిగి ఉంటే ఎట్లాగో తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి ఉందరు. హా, ఏముంది నేను గెలిచిపోతాను, 32 సీట్లు గెలిచాను కదా, నాకేముంది అడ్డము అనేది. ఆ 32 సీట్లు 7 గెలిచాను అనేది వాడు మర్చిపోయినాడు. వాళ్ళ తండ్రి గారి మరణం వల్ల సానుభూతితో వచ్చినటువంటిది, దాన్ని మర్చిపోయి అది వాడి సొంత ప్రతిభను కాబట్టి వచ్చింది. అది మర్చిపోయేవాడు అహంకారాన్ని తగ్గించుకొని ఉంటే వాడు వచ్చి ఉండేవాడు. అట్లా కాదు, అహంకారం పూర్తిగా అది మేమంతా ఎందుకండి పోయింది, మేము దానికే వాడి అహంకారాన్ని మేము గుర్తుకు తెచ్చుకున్నాం కాబట్టే పోంది. తట్టుకోలేక అది సాధ్యపడేది కాదు. ఉండి ఉంటే కూడా 2 రోజులు ఉండి 3 రోజు మళ్ళా వెనక్కి వచ్చేసి ఉండేటువంటి వాళ్ళు. అంతే, ఇవాళ ఎంతమంది వెనక్కి వచ్చారు? మీ మిత్రులు బొత్స సత్యనారాయణ గానీ, ధర్మాన ప్రసాద్ రావు, వీళ్ళంతా అక్కడ వెళ్ళారు కదా. వాళ్ళకేమంటే చంద్రబాబు నాయుడు దగ్గర రాలేడు, చేర్చుకోడు. మనకు ఒక మొరట సాగుతుంది, ఎవడు దిక్కు లేకపోతే అక్కడ దిక్కు అని. అవును, ఆ సామెత కింద పోయినారు. ఇక రేపో మనాడు చూడండి, ఎవడైనా పోయి చిన్న కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త, లేకపోతే తెలుగుదేశంలో ఊరో పేరో ఉన్నవాడు పోయి అడిగితే కూడా రెడీ, మేము చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుపోతామండి, మీకు ఎందుకు రండి అంటే చాలామంది నాయకులు రెడీ. మీరు చూడండి సార్, ఇంకా సంవత్సరంన్నర ఉంది. ఇప్పుడు మీరు స్టడీ చేసిన దాని ప్రకారం ఈ ఓడిపోయిన 3.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా పరివర్తన వచ్చింది అనుకుంటున్నారా? రాలే, వస్తుందేమని అనుకున్నాం. వచ్చి ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇష్టం, మనకు ఇష్టం కావచ్చు, కష్టం కావచ్చు, కానీ అతను ముఖ్యమంత్రిగా మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఏ పార్టీ వాడన కానీ ఎవరన్నా కానీ అంతే. ఏమే ఇంకోసారి మొదలు రాసుకో, ఇది రాసుకోకపోతే మనం ఏమంటున్నాం అనాల్సినటువంటి మాట ఉంది. అలాంటిది ఆ నీచమైనటువంటి భాష అది మంచిది కాదు. అది చాలామందికి ఎడ్యుకేటెడ్, ఎస్పెషలీ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కొంతమంది అటు ఇటు ఆ నంద్యాలకి చూసినటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా బాధ వేసింది. అతనిలో మార్పు రాలే, అహంకారం అనేది ఇంకా అట్లాగే.
అది అహంకారంతో వచ్చినటువంటి. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న మీ పాత మిత్రులు బొత్స లాంటి వాళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని కలిశారా మధ్యలో? ఎప్పుడో ఓసూరు కలిసా. నేనైతే తిడతా ఉంటాను, ఏంటరా మీరు పోయేది సచ్చేది రాండి, ఇంకా దిక్కు లేదు మనకు, చంద్రబాబు నాయుడు దిక్కు రాష్ట్రానికి అయితే చెప్తాను. వాళ్ళేమంటారు? లేదు జగన్ వస్తాడు, మార్పు వచ్చింది అంటారు. ఏ మార్పు వచ్చింది? బొన్న మార్పు వచ్చింది అని చెప్పారు. ఈ ఎలక్షన్ తర్వాత కలవలేదు. అతను హీ కాంట్ అట్రాక్ట్ ది పీపుల్. రాజకీయం అంటే ఒకటేనండి, నమ్మకం విశ్వాసం. మీ పైన ప్రజలకు నమ్మకం ఉంటే మీరు పెద్ద నాయకుడు అవుతారు, మీ పైన విశ్వాసం ఉంటే ప్రజలు మీ వెంట నడుస్తారు. దట్స్ వ్యక్తిగతంగా మీరు ఆ విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. చంద్రబాబు నాయుడు సంపాదించుకున్నాడు. ఈవెన్ మీరు మహానాయకుడు ఎన్టీ రామారావు, అవును, 9 మాసాల్లో రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నటువంటి వాడు, అయినా కూడా అతని పైన విశ్వాసాన్ని ప్రకటించలేనటువంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు చుట్టూ రాలే. వాట్ చంద్రబాబు నాయుడు? అంతే, ఏం లేదు, ఏం లేదు అప్పటికి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒకవేళ మేధావి కావచ్చు, కష్టపడుతున్నారని చెప్పచ్చు, ఏమైనా చెప్పొచ్చు ఇవాళ. ఆ రోజు చంద్రబాబు నాయుడు నాట్లేదండి. అవును, వస్తే తను అంటూ దగ్గర తీసుకొని వాళ్ళను మంచి చెడులు చూసినటువంటి, అదే నమ్మకం విశ్వాసం అంటారు. ఈ రెండు ఉంటే రాజకీయ రెండు నీ దగ్గర లేవే. ఎట్లా నా ఎట్లా తోడు పోయి సార్ అనాలంటే ఎట్లా? ఏం రానివ్వండి నేను. మీరేమో మళ్ళీ నేను ఏం బాబు, జగన్ బాబు బాగున్నావా అని అంటే బాగలేదు, కానీ సార్ అంటే తప్పని కాదు నేను అనేది. ఎందుకో మనలో సార్ అంటే కొద్దిగా ఇది అవుతుంది. మీ తరానికి, ముఖ్యంగా మీ తరానికి అది ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉంటుంది.